పీసీఓడి ఉన్న ఆడపిల్లలకు పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీలో ఎట్లా ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొంటారు? పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కొంచెం కష్టమే, బికాస్ ఎగ్స్ మంచిగా ఓవులేట్ కావట్లేదు, గుడ్డు మంచిగా తయారు కావట్లేదు. ఫస్ట్ థింగ్, గుడ్డు బాగా తయారు కాకుండా పీరియడ్ కరెక్ట్గా రావట్లేదు. అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ విల్ నాట్ బీ గుడ్. సో రెండు, క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది బట్ క్వాలిటీ మంచిగా ఉండదు. దానివల్ల మనకి పీరియడ్స్ అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఓన్లీ అది ఒక్కటే కాకుండా విత్ పీసీఓడి ఈవెన్ కొన్ని బ్లడ్ టెస్ట్ షుగర్ రావచ్చు అండ్ థైరాయిడ్ ఉండొచ్చు అండ్ టెస్టోస్టెరోన్ మేల్ హార్మోన్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. దీని వల్ల కూడా పీసీఓడి అగ్రవేట్ అయ్యి ఇంకా ప్రాబ్లమ్స్ కావచ్చు. అండ్ సో ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అండి. పీసీఓడిని ఎలా డయాగ్నోస్ చేస్తారు? పీసీఓడి డయాగ్నోస్ చేయడం ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అండ్ సెకండ్ స్కాన్, అండ్ థర్డ్ క్లినికల్గా వాళ్ళు ఎలా ఉన్నారని చూడాలి. వెదర్ చాలా ఒబీస్ ఉన్నారు, బిఎంఐ చాలా ఎక్కువ ఉంది, ఆరల్స్ అండ్ ఆల్సో క్లినికల్ కొన్ని బ్లడ్ టెస్ట్, ఈ ఫోర్ ఫ్యాక్టర్స్లో మినిమం 3 ఉన్నా మనం పీసీఓడిని డయాగ్నోస్ చేయవచ్చు. పీసీఓడి ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేకపోతే దానంతటా అదే నయం అయిపోతుందా? పీసీఓడి ఉన్న తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలని ఏం లేదండి. పీసీఓడి రావడం మెయిన్ రీజన్ ఫస్ట్ ఇస్ లైఫ్ స్టైల్ అండ్ సెకండ్ ఇస్ జెనెటిక్. లైఫ్ స్టైల్ మ్యాక్సిమమ్ 80-90% లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వాళ్ళని పీసీఓడి వస్తుంది. సో అది మనం సరి చేసామనుకోండి, దెన్ వీ డోంట్ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి. దట్ ఈస్ ఓన్లీ రెడ్యూసింగ్ వెయిట్ అండ్ డూయింగ్ ఎక్సర్సైజ్. అండ్ లీన్ పీసీఓడికి కొంచెం కష్టం, బట్ వాళ్ళు కూడా డైట్ అండ్ ఎక్సర్సైజ్ కరెక్ట్గా మెయింటైన్ చేశారన వీ డోంట్ హ్యావ్ టు టేక్ మచ్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి. పీసీఓడి ఉన్న ఆడపిల్లలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఇప్పుడే చెప్పాను, ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ ఫస్ట్ వాళ్ళు వచ్చారన ఫస్ట్ మేము చెప్పడం ఏంటినా, ఇన్ కేస్ 2 టైప్స్ ఆఫ్ పీసీఓడి ఉంది, ఒబీస్ అండ్ లీన్ పీసీఓడి. ఒబీస్ పీసీఓడి మెయిన్గా వెయిట్ గెయిన్ వల్లనే పీసీఓడి వస్తుంది. సో ఆ వెయిట్ తగ్గారన చాలు, పీసీఓడి కరెక్ట్ అయిపోతుందినా మొత్తం పోదు, బట్ అట్లీస్ట్ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి తర్వాత పీరియడ్స్ అండ్ ప్లస్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది మెయిన్గా ఎక్సర్సైజ్ అండ్ డైట్, అది మనం బాగా కంట్రోల్గా ఉండాలి. అండ్ వెరీ వెరీ డిసిప్లిన్డ్ లైఫ్ ఉండాలి. ఎక్సర్సైజ్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ వీ షుడ్ మేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ద వే వీ లివ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్. అది మనం టైం లేదు అని చెప్పి మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు, బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ డైట్, లైఫ్ స్టైల్ అండ్ ఫాస్ట్ ఫుడ్, స్విగ్గీ, దానివల్ల మనం బాగా ఫాస్ట్ ఫుడ్ తిన్న వల్ల కూడా ఇలా అవుతుంది. బట్ ఇది రెండు మనం ఇఫ్ వీఆర్ డిసిప్లిన్, ఐఎమ్ షూర్ వీ కెన్ ఆల్వేస్ ప్రివెంట్ పీసీఓడి. ఇది కాకుండా ఈవెన్ జెనెటిక్ ఆల్సో, లీన్ పీసీఓడిస్లో జెనెటిక్ వల్ల, జెనెటిక్ సంబంధం వల్ల దే గెట్ పీసీఓస్. సన్నగా ఉన్న వాళ్ళకు కూడా పీసీఓడి వస్తుంది. వాళ్ళకి ఫ్యాట్ బయట తెలియదు, అది మెయిన్గా ఆర్గన్స్ కవర్ చేసి ఉంటుంది. ఇప్పుడు స్టమక్, కిడ్నీ, లివర్, అదన్నీ ఆర్గన్స్ కవర్ చేసి చాలా ఫ్యాట్ ఉంటుంది, అది మనకు తెలియదు. దాని వల్ల కూడా వాళ్ళకి పీసీఓడి వస్తుంది. సన్నగా ఉన్నారు కదా, ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి, ఎందుకు డైటింగ్ చేయాలి అదని తప్పండి. ఖచ్చితంగా పీసీఓడి ఉన్నవాళ్ళు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు, ఈవెన్ లీన్ పీసీఓస్ ఉన్నవాళ్ళు డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఫాలో. అండ్ దిస్ ఇస్ వన్ ఫస్ట్ థింగ్ ఇన్ పీసీఓడి. అండ్ సెకండ్ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇచ్చి పీరియడ్స్ రెగ్యులర్గా రావచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ది పర్మనెంట్ ట్రీట్మెంట్. ద పర్మనెంట్ ట్రీట్మెంట్ విల్ బి ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్. డాక్టర్, పీసీఓడి వల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఏమైనా రావచ్చా? పీసీఓడి వల్ల చాలా కాంప్లికేషన్స్ రావచ్చు ఇన్ 40-50 ఇయర్స్ ఉమెన్లో. ఫస్ట్ డయాబెటిస్, సెకండ్ హైపర్ టెన్షన్, అండ్ థర్డ్ లిపిడ్న కొవ్వు సంబంధం, ఇన్వెస్టిగేషన్ లిపిడ్ అని చెప్తాము. ఆ లిపిడ్ ప్రొఫైల్ డీరేంజ్ ఉంటుంది. దీస్ త్రీ టుగెదర్ ఇస్ కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్. సో అండ్ ఆల్సో కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు దీనివల్ల. సో మనం అది అన్నిటిని ప్రివెంట్ చేయడానికి మనం పీసీఓడిని మనం రెగ్యులరైజ్ ప్రివెంట్ చేయాలి. అండ్ ఆల్సో మనం అది ఎక్కువ వర్సన్ కాకుండా మనం చూసుకోవాలి దానికి. సో వాట్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ మెయిన్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో ట్రీట్మెంట్ వీ షుడ్ టేక్ టు రెగ్యులరైజ్ ద పీరియడ్స్.